బ్రో, కేఎల్ యూనివర్సిటీ ఇష్యూ గురించి చెప్పండి. షూర్ బ్రో, నిన్న నేను ట్విట్టర్లో ఒక స్టోరీ చూశాను. అదేంటంటే చాలా స్పైన్ చిల్లింగ్ స్టోరీ అది. హాయ్ గాయ్స్. సో ఆ స్టోరీ ఏంటంటే, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు భయ్య. ఒకడు హాస్టల్లో ఉంటాడంట, ఇంకోడు హాస్టల్ బయట. కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ వాళ్ళు. సో వాళ్ళిద్దరూ ఒకే అమ్మాయిని లవ్ చేశారు. సో ఆ అమ్మాయికి అడిగారంట వీళ్ళిద్దరు, ఏంటమ్మా మా ఇద్దరిలో ఎవరిని లవ్ చేస్తున్నాను అని. ఆ అమ్మాయి ఇద్దరిని లవ్ చేయట్లేదు అని చెప్పిందంట. సో కోపంలో వాళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని చంపేశారంట. చంపేసిన తర్వాత పీసులు పీసులు కింద కట్ చేసి ఓ సూట్ కేసులో పెట్టి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇచ్చారంట, తీసుకెళ్ళిపో అని చెప్పి. ఇది ఇక్కడ పక్కన పెడితే, ఈ హాస్టల్ బాయ్ ఇంకా డే స్కాలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు తాగిన తర్వాత దాంట్లో ఒకడిని చంపేశాడు. చంపేసి ఒక సూసైడ్ లెటర్ రాశాడంట, ఇలా నేను చచ్చిపోతున్నాని. 11th ఫ్లోర్ నుంచి దూకి చచ్చిపోయాడంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. అది భయ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన స్టోరీ. ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ, దాంట్లో అస్సలు నిజం లేదని చెప్పి పోలీసులు ఇంకా మేనేజ్మెంట్ ఏకధాటిగా చెప్తున్నాయి భయ్య. సో పోలీస్ ఏం చెప్తుందో విందామా ఒకసారి. కేఎల్ యూనివర్సిటీలో 2 డేస్ ఒక కుర్రవాడు బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని చంపేసి బ్యాగులో పెట్టేసి కాలేజీలోకి తీసుకొని వచ్చారు. పోలీసులు బాడీని పట్టుకున్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు పారిపోయారు అనేది ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అవన్నీ అవాస్తవాలు. ఇది భయ్య పోలీస్ వాళ్ళ వర్షన్. ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్పిందో చూద్దాం. Dear students and stakeholders of KL University, I am sorry to know that some of the people who are trying to degrade the university's fame, they are spreading the fake news stating that a girl was murdered by a student and then boy was murdered. It's all the fake news. If our students are involved in that, a strict action will be taken against the student and we are complaining to the police. Department and police also will take the action against the student who are involved in spreading this kind of fake news. I request all the students and stakeholders to stop the spreading of this kind of fake news and also please in state wherever whichever the group you have observed this kind of fake news, okay, it is your responsibility to state that it is a fake news and informed by the Dean Student Affairs of the KL University. I request every one of you to act immediately and you say that it is a fake news and students are there and they also will speak very soon and I request every one of you to kindly react to such kind of fake news and please forward that kind of fake news to me. ఇది భయ్య కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టోరీ. తెలిస్తే yes అని కామెంట్ చేయండి, తెలియకపోతే no అని కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చోక్ పొచ్చోక్.